తీగలాగితే డొంక కదిలింది. వేటపాలెం నిషేధిత గుట్కా ఖైని మద్యం నిల్వలపై దాడులు చేస్తే అసలు గోడాన్ చిలకలూరిపేట వద్ద దొరికింది. సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసే ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేటపాలెం ఎస్ఐకే కమలాకర్ చేసిన కృషి జిల్లాలో సంచలనంగా మారింది. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు 3 రోజుల క్రితం వేటపాలెంలో గుట్కాను తరలిస్తున్న వాహనంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో చీరాల రూరల్ సీఐ మూకిరి రోసయ్య ఆధ్వర్యంలో వేటపాలెం ఎస్ఐకే కమలాకర్ సిబ్బందితో చిలకలూరిపేటకు చెందిన గుట్కా వ్యాపారి పశుమర్తి శివసత్యనారాయణకు చెందిన గోదాంలో తనిఖీలు చేశారు. తనిఖీలలో 50 లక్షల రూపాయలు విలువ చేసే ఖైని గుట్కా గంజాలను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని పశుమర్తి శివసత్యనారాయణను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐ రోసయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలో గుట్కా వ్యాపారులకు సత్యనారాయణ సరఫరా చేస్తాడని చెప్పారు. సత్యనారాయణపై గతంలో కేసులు కూడా నమోదై ఉన్నాయని అన్నారు. భారీ ఎత్తున పొగాకు ఉత్పత్తులు పట్టుబడడం జిల్లాలో ఇదే మొదటిసారి కావడంతో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వేటపాలెం ఎస్ఐకే కమలాకర్ సిబ్బందిని అభినందించి రివార్డులు ప్రకటించారు. వారి యొక్క ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఖైని ఈ గుట్కాల మీద దాడులు నిర్వహించడం జరిగింది. అయితే దానిలో భాగంగా మన జిల్లా ఎస్పీ గారైనటువంటి మా సిద్ధార్థ కౌశల్ గారు మరియు మా డిఎస్పీ గారు వారి ఉత్తర్వుల మేరకు వేటపాలెం ఎస్ఐ గారు మేము దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా 3 రోజుల క్రితం మన బచ్చులవారిపాలెం సంబంధించినటువంటి భార్గవ్ అనే వ్యక్తిని మరియు చీరాలకు సంబంధించినటువంటి మనోహర్ వెంకటేశ్వర్ అనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి సప్లయర్ మన చిలకలూరిపేట ఏరియాలో ఉన్నటువంటి శివ అనే అతను వాళ్ళకి ఈ గత కొన్ని సంవత్సరాలుగా సప్లై చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళ సమాచారం మేరకు మేము అతని అరెస్ట్ కోసం ప్రయత్నించే సందర్భంలో రాత్రి మాకు ఈ పశుమతి శివ అలియాస్ పేట శివ చిలకలూరిపేట అతను సప్లై చేసేదానికి ఇక్కడికి రాగా మనం అతను పట్టుకోవడం జరిగింది. దానిలో అతను ఒక 3 జిల్లాలకి ఈ కనీసం అతని మీద 7-8 కేసుల దాకా స్టేట్లో నమోదు కావడం జరిగింది. ఆ సందర్భంలో మేము అతన్ని చెక్ చేస్తే ఈ గుట్కాలతో పాటు అతని దగ్గర కొంత గాంజా కూడా మాకు 2 కేజీలు దొరకడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి అతను చూపించినటువంటి దాని ప్రకారం మేము వెళ్తే చిలకలూరిపేటలోనే కొట్ల బజార్ ఆ సెంటర్లో అతను కొన్నటువంటి గోడౌన్స్ ఒక 4 మేము గోడౌన్స్ని అతనితోటి ఓపెన్ చేయించి గోడౌన్స్ని చెక్ చేయగా మా ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది మేమంతా కలిసి దాంట్లో మాకు 110 బేల్స్ అంటే మీరు చూస్తాను వైటి అవి 111 బేల్స్ పొగాకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ దొరికినాయి. తర్వాత 783 సిగరెట్ బాక్సెస్, సో అవి వాటికి ఎక్కడ కూడా పత్రాలు కానీ లేదా ఇన్వాయిస్ కానీ ఏమీ లేదు. అవి కూడా నిషేధించినట్టుగా మాకు ఉన్న సమాచారం. వీటిలన్నింటిని కూడా మేము రాత్రి అక్కడే సెక్యూర్ చేసుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముద్దాయిని కూడా అక్కడ ఈ చెక్కింగ్లో భాగంగా ఇతను వీటితో పాటు అక్కడ కొంత గంజాయి మేము మళ్ళా ఆ గోడౌన్లోనే మేము సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని మేము మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తున్నాం.